రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామేంపేట తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు బీజేపీ నాయకులు. మెదక్ జిల్లా రామేంపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో పెంచిన విద్యుత్ మరియు బస్ ఛార్జీలు పెంచడం వల్ల పేదలు మరియు మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని, విద్యుత్ మరియు బస్ ఛార్జీలు తగ్గించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శివరాములు, పోచమ్మ శ్రీనివాస్, నరేందర్, నవత్ రాజు, కార్తీక్, అల్లాడి రమేష్, హరీష్ చంద్ర, శేఖర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చెప్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పేదలను అడ్డువిరుస్తూ ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అలాగే పేదల ప్రయాణ సాధనమైనటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకొని పూడ్చుకోవడానికి పేదలపైన భారం మోపుతుంది. ఈ ఒక్కసారి పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలతోనే కేవలం 6,000 కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడుతుంది. ఇలా మోసపూరిత ప్రకటనతో కేసీఆర్ ప్రభుత్వం నయవంచంతో జనానికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, మేము ధనిక రాష్ట్రం, మాది ధనిక రాష్ట్రం నెంబర్ వన్ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ రోజున తెలంగాణలో పరిస్థితి చూసినట్టుంటే దారుణంగా విద్యుత్ ఛార్జీ ఈరోజు సెస్ పేరుతో దాంతో, అదేవిధంగా ఇతరుల పేరుతో డొమెస్టిక్ పేరుతో ఒక యూనిట్కు 50 పైసలు కానీ, అదేవిధంగా ఇతరులకు ఒకరు యూనిట్కు 1 రూపాయి చొప్పున మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్తో 10 రూపాయలు చొప్పున మొత్తం దారుణంగా విద్యుత్ ఛార్జీ పెంచడం అనేది ఇది పేద ప్రజలకు మధ్య కుటుంబాలకు చాలా భారంగా పడుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము చెప్తున్నాం, మీరు ఎన్ని బతకాలు చెప్తున్నారు కదా, ధనిక రాష్ట్రం నెంబర్ వన్ చెప్పుకుంటే అబద్ధాలు చెప్తున్నారు కదా. మరి చెప్తున్నప్పుడు ఇవి పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అదేవిధంగా దీంతో పోల్చుకుంటుంటే ఈ విద్యుత్తు బాకీలు తెచ్చిన ఉంటే మీరు ధనికరంగా చెప్పుకుంటారు కదా, కట్టుకోవచ్చు కదా, ఈ పేద మీద భారం పడిపోయింది ఎందుకు?